హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? పోయిన వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనందరూ కాపాడి ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం భద్రపరిచినందుకు మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క చిల్డ్రన్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుల నీకే వందనాలు ప్రభా. గతించిపోయిన వారం నుంచి ఇంతవరకు ప్రభా మీరు తోడుగా ఉన్నారు. మరొకసారి ఈ రోజు జరుగుతున్నటువంటి సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో ఆన్లైన్ ప్రోగ్రాంలో మీరే తోడుగా ఉండండి, మీరు మహిమ పొందమని, మీరు చిన్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి, చెబుతున్నటువంటి నన్ను మీరు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మీకు ఒక స్టోరీని మనము ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చా అన్న విధంగా ఈరోజు ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను పిల్లలు. ఇది సొంత స్టోరీ కాదు, ఇది బైబిల్లో జరిగిన స్టోరీనే. పేరు చెప్పకోకుండా, ఊరు చెప్పకోకుండా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీరు బాగా జాగ్రత్తగా వినాలి, విని మీరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఈ యొక్క స్టోరీలో, ఈ యొక్క కథలో మనం చూసినట్లయితే పిల్లలు, ఒక అందమైన కన్యక ఉంటుంది. ఆమె పినతండ్రి ఆమెను పెంచుకుంటాడు. ఆయన కొన్ని గొర్రెలు ఉంటాయి, మందలు ఉన్నాయి. అవి ఏమైతే ప్రతిరోజు అడవికి కొండకు వెళ్ళి చూసుకుంటూ వాటికి గడ్డి మేపిస్తూ ఇంటికి వస్తూ ఉండేది పిల్లలు. చూడండి, ఈ యొక్క స్టోరీ చాలా డిఫరెంట్గా చెప్తాను. మీరు ఏం చేయాలంటే ఆన్సర్స్ మాత్రం కరెక్ట్గా విత్ రెఫరెన్సెస్ రాయాలి. ఇందులో నేను చెబుతుండగా కొంతమందికి ఈ యొక్క స్టోరీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే క్యాచ్ చేస్తారు, తెలియని వాళ్ళైతే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ తెలియని వాళ్ళైతే, కొత్తగా విన్న వాళ్ళైతే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ యొక్క ఎపిసోడ్ చూపించి దీని ద్వారా వాళ్ళ దగ్గర మీరు ఆన్సర్స్ మీరు అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అడిగి మీరు నాకు యూట్యూబ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, స్టోరీలోకి వెళ్దాం. ఈ యొక్క అందమైన కన్యక, ఆమె చక్కగా ప్రతిరోజు గొర్రెలు తీసుకొని తన మందలు తీసుకొని అడవికి వెళ్తూ, కొండ ప్రాంతానికి వెళ్తూ, చక్కగా అక్కడ గడ్డి మేపిస్తూ, అలాగే నీళ్లుంటే నీళ్లు తాపిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. మీకు అందరికి తెలుసు మనం ఏమంటాం, మందలు కాసే వాళ్ళని తెలుసా పిల్లలు? మీకు ఏమంటామంటే గొర్రెల కాపరి అంటారు. ఏమంటారు? గొర్రెల కాపరి. అది ఇంగ్లీష్లో ఏమంటారు పిల్లలు? షెపర్డ్. ఏంటి షెపర్డ్? బైబిల్ ఒక మాట ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరి. నేను ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు అన్నారు కదా పిల్లలు. యేసయ్య ఏమన్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు, ఈ యొక్క ఒక అందమైన కన్యక, ఒక లేడీ అయినప్పటికీ కూడా చక్కగా మందను చూసుకుంటూ ఉండేది. తన పినతండ్రి తను చాలా గారాభంగా చక్కగా పెంచాడు. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు అది యథా ప్రకారంగా ఆమె తన ఏం చేసిందంటే గొర్రెలు తీసుకొని కొండ దగ్గర ప్రాంతానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, చాలామంది భటులు ఇంట్ల దగ్గరికి వచ్చేసి అందమైన కన్యకలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆమెకు అర్థం కావట్లేదు. దూరం నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, దూరం నుంచి కేకులు వినిపిస్తున్నాయి, దూరం నుంచి రాజుగారి సముఖం నుంచి వచ్చినటువంటి భటులు కనిపిస్తున్నారు. ఆమె చాలా దూరం నుంచి చూస్తుంది, ఎందుకంటే ఆమెన్న ఇండ్లు అక్కడ ఆ యొక్క మంద తీసుకెళ్ళినటువంటి ప్రదేశం ఒక రెండు కిలోమీటర్లు, ఒక కిలోమీటర్ దూరంలో బహుశా ఉండొచ్చు పిల్లలు. ఈ విధంగా ఆమె చూస్తూ ఆమెకు డౌట్ వచ్చింది, ఏంటో ఏంటో అనుకుంటూ ఉండగానే కొంతమంది అలా దారిన వెళుతూ ఉంటే వాళ్ళని పిలుస్తూ ఉంది. పాప వాళ్ళు కంగారుగా యవనస్తులు వెళ్తున్నారు. చివరికి ఆమె వాళ్ళలో ఒకరిని పిలిచి, అయ్యా అయ్యా ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి సంగతి, ఏంటి శబ్దాలు వినిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయంటే, ఏం లేదు, రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞ ఏంటంటే, అందమైన కన్యకలందరూ రాజుగారి కోటకు తీసుకొని రమ్మని చెప్పారంట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క కన్యక ఇంటికి వెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్పినప్పుడు పిల్లలు, ఈ టైంలోగా ఈ అమ్మాయికి టెన్షన్ వచ్చేసింది. ఈ అందమైన కన్యకి చాలా టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి గొర్రె మందని మొత్తాన్ని అక్కడ తీసుకొని వచ్చేసి తన ఇంట్లోకి తోలేసి ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రితో ఈ విధంగా చెబుతుంది, తండ్రి ఈ విధంగా వాళ్ళు వస్తున్నారంట, తీసుకెళ్తున్నారంట. అంటే తండ్రి ఏం చేశాడు, ఒక రూమ్లో ఒక గంప కింద దాచిపెట్టాడు పిల్లలు. ఈ యొక్క స్టోరీ నేను ఒక ఇంగ్లీష్ మూవీలో నుంచి నేను ఈ యొక్క స్టోరీని చూసి నేను ఏం చేస్తుంటే మీకు స్టోరీ లాగా చెప్తున్నాను, కనుక జాగ్రత్తగా విందాం. ఈ లోపల ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కన్యకని తీసుకొని బట్టలు వెళ్ళిపోతున్నారు. కొంతమంది సైనికులు వస్తున్నారు, ఒక ఇంట్లో మిగిలింది. అది ఎవరి ఇంట్లో తెలుసా? ఈ అందమైన కన్యక ఇండ్లు, ఒక ఇండ్లు మిగిలింది కదా. వాళ్ళు బట్టలు వస్తూ ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళంగానే ఆమె యొక్క తండ్రి తలుపు తీసి, ఎవరు కావాలంటే నేను
నీ కూతురు తీసుకొనికి వచ్చామంటే నాకు కూతురు లేరండి, నాకు పిల్లలు లేరండి అంటే, లేదు లేదు నీకు కూతురు ఉంది అంటాడు, లేదు నాకు అబ్బాయి ఉన్నాడండి అంటే, చివరికి వాళ్ళు చూస్తే అన్ని అమ్మాయి బట్టలే కనిపిస్తాయి కదా, కనిపించినప్పుడు నీకు కుమార్తె ఉంది ఎక్కడ దాపెట్టావు చెప్పు అంటే, ఆయన నోరు మూసుకొని తండ్రి ఏం చెప్పాడు, చెప్పకపోయేసరికి వాళ్ళు ఏం చేశారంటే మెల్లిగా అన్ని రూములలో చిన్న చిన్న గదులలో వెతుకులాడుతున్నారు. చివరిగా చూశారు ఎక్కడ కనిపించకపోతే వాళ్ళు బయటికి వెళ్ళిపోయే సమయంలో ఒక్క భటుడికి డౌట్ వచ్చి మెల్లిగా గప్ప వైపు తిరిగి చూశారు పిల్లలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఆ భటుడు పట్టుకుంటాడా పట్టుకోలేడా, కనుక్కుంటాడా కనుక్కోలేడా? ఆ భటుడు మెల్లిగా వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, పిల్లలు వస్తున్నాడు, దగ్గరకు వచ్చేసాడు. ఆ గంప దగ్గరికి వచ్చి నిల్చొని ఆ గంప అలాగా బయటికి తీసేసాం. కానీ తీయంగానే అందమైన కళ్ళు కలిగినటువంటి అందమైన ఆ కన్యకని చూసి వాళ్ళు షాక్ అయిపోయి ఆమెను పట్టుకొని చెయ్యి తీసుకొని రాజుగారి కోటకి వెళ్ళిపోతూ ఉంటారు. రాజుగారి కోటకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరూ చాలా కొంతమంది ఏడుస్తూ ఉంటారు. రాజుగారి కోటలో ప్రవేశించినప్పుడు కొంతమంది ఏడుస్తుంటే ఈ అందమైన కన్యక ఏం ఏడవకండి, ఏం భయపడకండి అని చెప్పి ధైర్యం చెబుతూ వాళ్ళని, ఆమె కూడా ఒక బాధలోనే ఉంది కదా, ఆమె కూడా భయమే ఉంటుంది, ఆమె భయం కప్పిపుచ్చుకో, ఆమె భయాన్ని దాపెట్టుకొని పక్కన వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తుందండి పిల్లలు. మనం కూడా ఆమె కోసం మనకు ఎంత భయం ఉన్నా ఎంత ఆందోళన మనం మర్చిపోయి పక్కన వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తాం కదా, ఆ విధంగా ఆమె చేస్తుంటే అందరు కూడా సంతోషపడి అందరూ ఆమె మాట విని ఆమెను ఎవరు చూసినా కూడా వాళ్ళకి దయబుట్టి ఆమెతో మంచి ఫ్రెండ్షిప్ అయ్యారు పిల్లలు. ఈ యొక్క స్టోరీలో ఇది జస్ట్ ఒక ఫస్ట్ పార్ట్ అనమాట, ఇది ఒకటో భాగం. రెండో భాగం మూడో భాగం తర్వాత వచ్చే వారంలో మీరు వింటారు. ఇది చాలా పెద్ద స్టోరీ కదా పిల్లలు, అందుకని ఇలాగ చెప్పారు. ఈ యొక్క స్టోరీలో ఆ అందమైన కన్యక పేరు ఏంటి, దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. అందమైన కన్యక పేరు ఏంటి, ఈ అందమైన కన్యక పేరు ఏంటి చెప్పాలి. ఆమెకు రెండు పేర్లు ఉన్నాయి, ఆ రెండు పేర్లు వాటి అర్థాలు కూడా నాకు చెప్పాలి. రెండవ క్వశ్చన్, ఈ అందమైన కన్యక తన యొక్క పెంచుకున్న తండ్రి పేరు ఏంటి, దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. మూడవ క్వశ్చన్, ఏ రాజుగారు అందమైన కన్యకలు తీసుకున్నామని శాసనం వేశారు, రాజుగారి పేరు విత్ రెఫరెన్స్, అన్ని కూడా రెఫరెన్స్తో మీరు నాకు సమాధానం పంపించండి. వాట్సాప్లో పంపించే వాళ్ళు దయచేసి గమనించి వాట్సాప్లో పంపించడమే కాకుండా యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. యూట్యూబ్లో పోస్ట్ చేసే వాళ్ళు మీరు వాట్సాప్లో పంపిన అవసరం లేదు, యూట్యూబ్లో పెట్టండి. మీకు మంచి మంచి గిఫ్ట్స్ మేము పంపిస్తాం. ఇదివరకు మేము చాలామంది గిఫ్ట్స్ పంపించాము, చాలామంది చాలా సంతోషపడ్డారు పిల్లలు. ఇంకా మీరు కూడా మీరు ఒక్కరి ఆశీర్వాదం పొందుకోవాలని అనుకోవడం మాత్రం స్వార్థం పిల్లలు. 10 మందికి చెప్పండి, 10 మందికి మన ప్రోగ్రామ్ చూపించండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, స్టోరీస్ వింటారు, వాళ్ళు కూడా ఆన్సర్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడం చేస్తారు, వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. కనుక మీరందరూ విని రక్షణ పొందండి, మీరందరూ విని దాని స్టోరీ ప్రకారంగా మీరు కూడా మంచి విషయాలు ఉంటే నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ప్రార్థనకు ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఈరోజు మీతో మాట్లాడడానికి మన మధ్యలో ఒక పేదరాస్ పెద్దమ్మ వస్తుంది. ఆమె జీవితంలో ఏ విధంగా మారిందో అది మీకు సాక్ష్యంలాగా చెప్పుకుంటుంది. ఆమె చెప్పుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం, సరేనా పిల్లలు? మాట్లాడాలని వచ్చాడు పిల్లలు, మరి దేవుడు నన్ను ఎంతగానో మరిచాడు.
మంచి మాటలు చెప్పాలి, మంచి పనులు చేయాలి. పిల్లలు చక్కగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. సరేనా? చాలా సంతోషం పిల్లలు. మరి చాలా లేట్ అయింది, నేను ఊరు వెళ్ళేస్తాను. వచ్చే వారం కలుస్తాం. బాయ్ బాయ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నత నీకు వందలు. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు, ఈ యొక్క స్టోరీ అంతట్లో మీరు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరు చక్కగా నేర్చుకొని ఆన్సర్స్ చెప్పి మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేలా కృప దయచేయండి. ఒకటో భాగం అంతట్లో మీరు తోడుగున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటూ మమ్మల్ని నడిపించి మీరు ముందుకు తీసుకెళ్ళమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.